హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ముల్లపూడి వెంకటరమణ గారు మంచి రచయిత కదండి. ఆయన రచనల్లో హాస్యం తొంగి చూస్తుంటుంది, సునిశితంగా ఉంటాయి. ఆయన కథలకి మన బాపు గారు వేసిన బొమ్మలు ఇంకా హృదయంగా ఉంటాయి. ఆయన లాంటి రైటరు, బాపు గారు లాంటి ఆర్టిస్టు మళ్ళీ రారు కదండి. ఆయన కథని ఒకటి చెప్పుకుందాం. అమ్మయ్య అనుకున్నారు భీమశంకరం గారు. శుద్ధ దండగా అనుకుంది కాంతమ్మ గారు. హాయ్ హాయ్ భలే భలే అనుకున్నాడు రాధాయ. నాన్నెప్పుడు ఇంతే అనుకుంది సీత. రైలు రావడానికి ముందే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న స్టేషన్ చూసి ధుమధుమలాడారు భీమశంకరం గారు. కొంపలు మురిగిపోతున్నట్టు ఇంతమందికి ఇవాళే ముహూర్తం కుదరాలా, నువ్వెందుకయ్యా రైలు ఎక్కువామని నిలదీసి అడిగితే ఒక్కడూ జవాబు ఇవ్వలేడు. ఇంత రద్దీలో తన పెళ్ళాం బిడ్డలతో బోలెడు సామానుతో మూడవ తరగతి పెట్టెలో ఎక్కడం కష్టసాధ్యం అనిపించింది భీమశంకరం గారికి. డబ్బు ఉండగా కష్టసాధ్యమైన పనులను కష్టపడి సాధించడానికి ఇష్టపడడం అలవాటు లేదు ఆయనకి. వెధవ డబ్బు పోతే పోయిందని ఇంటర్ క్లాస్ టికెట్లు కొన్నాడు ఆయన. కాంతమ్మ గారు కసురుకుంది. ఎలాగో సర్దుకోవాలి కానీ ఇలా డబ్బు తగిలేస్తే కొంప గుణమవుతుంది అంటూ సీత సమాధానం చెప్పింది. నీకు తెలియదులే, నువ్వు ఊరుకో అమ్మా అని. రైలు వచ్చింది. కూలీ సామాన్లు ఇంటర్ క్లాస్లోకి ఎక్కిస్తున్నాడు. సీత రాధాయ లోపలికెక్కారు. హఠాత్తుగా భీమశంకరం గారిలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ పెట్టెలో ఎక్కడమా మానడమా అని. ఆ ఇంటర్ క్లాస్ పెట్టెలో నలుగురే ఉన్నారు ప్రయాణికులు. భీమశంకరం గారికి వాళ్ళని చూడగానే భయం వేసింది. కారణం ఏమంటే వాళ్ళు నలుగురు అందంగా ఉన్నారు. వాళ్ళ వయసులు 20 పైన 25లోపు ఉంటాయి. మంచి కుటుంబాల నుంచే వచ్చారని, సుగుణ విద్యా సంపన్నులని వాళ్ళ ముఖ వర్చస్సు భీమశంకరం గారి చెవిలో ఉద్ఘాటించింది. కానీ ఆయన ఆరాటం తగ్గలేదు. అందులోనూ ఒక మూల కూర్చున్న నున్నటి క్రాఫింగ్ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. 18 ఏళ్ళు పైబడ్డ సీత వంటి అల్లరి పిల్లతో ఈ పెట్టెలో ప్రయాణం చేయడం ఏమంత తెలివైన పని అనిపించలేదు ఆయనకి. భార్య వైపు చూశారు. సామాన్లు లెక్క పెట్టే మహాకార్యంలో తీవ్రంగా నిమగ్నమై ఉంది ఆవిడ. ఈ విషయంలో ఆవిడ అభిప్రాయాలను తీసుకునడానికి, వాటిపై వాదించడానికి టైం లేదు. భీమశంకరం గారు కారిశూరుడు. ఒరే కూలీ, ఏం బాబు సామాన్ దింపేసి ఈ పక్క పెట్టెలో ఎక్కించు. అది సెకండ్ క్లాస్ బాబు, తెలుసులేబోయ్, చెప్పినట్టు చెయ్యి. ఒసే సీత ఇలా రండి, ఇదిగో ఈ పెట్టెలో ఎక్కండి, నేను టికెట్లు మార్చుకుని వస్తా. రైలు కదిలింది. మళ్ళీ స్టేషన్ వచ్చే వరకు ఇంకెవరూ ఎక్కరు. భీమశంకరం గారి సంసారానికి ఆ చిన్న సెకండ్ క్లాస్ పెట్టె చక్కగా అమరింది. కింద 2 బెర్తుల మీద ఆయన కాంతమ్మ గారు పడుకున్నారు. పై 2 బెర్తుల మీద ఒకటి సీత ఒకటి రాధాయ ఆక్రమించారు. సీత పెంకి ఘటం అమ్మయ్య అనుకున్నారు భీమశంకరం గారు. ఆయన మనసు కుదుట పడింది. వెధవ డబ్బు పోతే పోయింది కానీ చీకు చింత లేకుండా బెజవాడ చేరవచ్చు. ఆ ఇంటర్లో ఆ అల్లరి కుట్రాళ్లతో సీత లాంటి పెంకి పిల్లని వేసుకుని ప్రయాణం చేస్తే నిద్రకు నీళ్లు దారపోయవచ్చును. రోజులు మరీ గడ్డుగా ఉన్నాయి. ఆడ మగ క్షణాల మీద ప్రేమించేసుకుని ఉత్తర క్షణాలలోనే పెళ్ళాడేసి అంచెల మీద లేచిపోతున్నారు. అమ్మయ్యేది బాబయ్యేది అమరమైన ప్రేమ కన్నానా అంటున్నారు. ఆయన ఆలోచనలకు హఠాత్తుగా అంతరాయం కలిగింది. 25 ఏళ్ల క్రితం కాంత విషయంలో తను ఎలా ప్రవర్తించాడో గుర్తుకొచ్చింది. తనకి 22 ఏళ్ళు అప్పుడు. ఏలూరు వెళ్తున్నాడు. రైల్లో తను ఎక్కిన పెట్టెలో ఒక అందమైన అమ్మాయి వాళ్ళ నాన్న ప్రయాణం చేస్తున్నారు. అవును, చూడగానే కాంత అందాన్ని మెచ్చుకున్నాడు తను. వాళ్ళ నాన్నతో అది ఇది మాట్లాడుతున్నంతసేపు అమ్మాయి తన వైపు చూస్తూనే ఉంది. కాసేపు ఉండి ఆయన నిద్రపోయారు. పెట్టెలు ఇంకెవరూ లేరు. తను పిచ్చెత్తినట్టు చూశాడు. ఆ అమ్మాయి రెప్ప పేయకుండా చూస్తుంది. ఈ పేరేమిటి అన్నాడు. తను సిగ్గుపడుతూ చెప్పింది. ఆ అమ్మాయి తండ్రి నిద్ర లేచాక శుభ్రమైన తెలుగులో చెప్పాడు. ఏమిటిది అంటూ కాంతం కేసి చూశాడు ఆయన. సిగ్గుతో తల వంచుకొని పెదవులు బిగించి చిరునవ్వు దాచుకుంది. ఆయన తిరిగి తన కేసు చూశారు. పక్కాలన నవ్వాడు. భలే వాళ్ళర్రా, కలియుగ స్వయంవరం బాగుంది అంటూ భీమశంకరం కుటుంబం గౌరవం ముఖంలో వర్చస్ చూసి ఆయన అంగీకరించారు. తర్వాత సంప్రదింపులు జరిగాయి. ఆ పైన పెద్దల ఆశీర్వచనంతో ఒక శుభముహూర్తాన కాంతను పెళ్లి చేసుకున్నాడు.
కాంతను ఇప్పుడు అందరు కాంతమ్మ గారు అంటారు. తనకు మాత్రం కాంత అంటేనే బాగుంటుంది. భీమశంకరం గారు తల తిప్పి పక్క బెర్త్ మీద పడుకున్న కాంతమ్మ గారిని రెప్ప వేయకుండా చూస్తూ ఆమె ప్రత్యంగా సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. కాంతి ఇప్పటికీ ఎంత బాగుంటుంది. ఆమె చెంపల మీద తేలికగా తాకి తాకనట్టు ముద్దు పెట్టుకుంటుంటే భీమశంకరం గారు చిన్నగా నవ్వుకున్నారు. కాంత కళ్ళు తెరిచి చూసింది. రెండు క్షణాలు ఆగి చిరునవ్వుతో చక్కని ప్రశ్న అడిగింది, ఎందుకండి అలా చూస్తారు నా వైపు అని. అవును, ఎందుకు, పాతికేళ్లుగా తనతో సంసారం చేస్తున్న కాంతను ఎందుకు తను అలా కొత్తగా చూస్తాడు. క్షణక్షణం ఆమెలో ఏ అందాలు ఏ వెలుగులు తనని అంత ముగ్ధుణ్ణి చేస్తున్నాయి. భీమశంకరం గారికి సమాధానం దొరకలేదు. చిలిపిగా చూశాడు. చాలండి, పిల్లలు మేలుకొని ఉన్నారు అంటూ నవ్వింది కాంతమ్మ గారు. నవ్వుతూనే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. చల్లగాలికి తట్టుకోలేక కాపులు మూడెంకేసి పడుకుంది. భీమశంకరం గారు మాట్లాడలేదు. ముగ్ధుడై కాంతాందంతో మునిగినవాడై ఒళ్ళు విరుచుకున్న ఆమె విల్లు వంటి ఒంటి మెరుపు తీగ వంటి వెలుగు భరించలేక తన్మయానందంతో కళ్ళు మూసుకుని కలలు చూడబోయారు. అవును, తను ఎందుకు కాంతమ్మ కళ చూస్తాడు. శుద్ధ దండగా అనుకున్నది కాంతమ్మ గారు బండి కదలగానే. ఇలా డబ్బు దుబారా చేస్తే కొంప గుణమైపోదు, అసలు ఇది సంసార లక్షణమేనా అని ఇంటర్ టికెట్లు కొంటేనే తనకు దండగా అనిపించింది. అది చాలక మళ్ళీ సెకండ్ క్లాస్కి మార్చడం మరీ దండగా. ఆ డబ్బు పెడితే తనకు చీరో లేకపోతే సీతకు రెండు పేటలు గొలుసో వచ్చును. పెళ్ళిడు వచ్చిన పిల్ల ఒంటి మీద నగ నట్ర లేదన్న ఆలోచన లేదు మాయదారి మనిషికి. అసలు ఇంత బాగోతానికి సీతే కారణం. ఆ ఇంటర్ పెట్టెలో కుర్రాళ్ళని చూడగానే బేజారెత్తే ఆయన ఈ పని చేశాడు. మరీ పిచ్చి కాకపోతే ఇదేమైనా అడివా అరణ్యమా, ఊరికే ఆయన భయం కానీ. కాంతమ్మ గారికి కూడా తన పాత కథ గుర్తొచ్చింది. తన సంగతో అవును, పాతికేళ్ల క్రితం తను రైల్లో పెడుతుండగానే కదూ ఆయన తనను పెళ్ళాడతావా అని అడిగారు. ఇంత తెగింపు మనిషికి, అసలు అందుకే ఆయనకి ఇంత భయం కుర్రాళ్ళు సీత నెగరేసుకుపోతారని. సీత చాలా బాగుంటుంది, ముమ్మూర్తిలా తన పోలికే అంటారంత. అవును, తన కూతురు కదూ. తను చిన్నప్పుడు సీత అంత అందంగా ఉండేది, అందుకే ఆయన అలా తెగించారు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న కాంతమ్మ గారు మెల్లిగా కళ్ళు తెరిచి భీమశంకరం గారి వైపే చూసింది. ఆయన తన వైపు చూస్తున్నాడు రెప్ప వేయకుండా. రాను రాను మరీ కుర్రచేష్టలు అవుతున్నాయి ఆయనవి. ఏమిటో, ఇంత వయసు వచ్చాక ఆయన తనను అలా చూస్తుంటే సిగ్గుతో ఒళ్ళు జలతరించింది కాంతమ్మ గారికి. అందంగా తీయగా అడిగింది, ఎందుకండి అలాగ చూస్తాను నా వైపు అని. ఆయన జవాబు ఇవ్వకుండా చిరునవ్వుతో కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించారు. ఆయన ఎంత బాగుంటారు అనుకున్నది కాంతమ్మ గారు. జరిగిన రోజులు తిరిగి వస్తే హాయ్ హాయ్ భలే భలే అనుకున్నాడు రాధాయ తన రైలు టికెట్ చూసుకుంటూ. వాడికి 8 ఏళ్ళు, మీరు అడిగితే 18 అంటాడు. ఇదేమి మామూలు రకం కాదు, సెకండ్ క్లాసు. బెజవాడలో దిగాక టికెట్ తీసుకోకుండా ఇంటికి వదిలేస్తే ఆంజనేయ స్వామికి 200 కొబ్బరికాయలు కొడతాడు. ఇప్పటికీ తను శ్రీ ఆంజనేయ స్వాముల వారికి 1,20,200 కొబ్బరికాయలు బాకీ ఉన్నాడు. ఈ టికెట్తో ఇంటికి వదిలేస్తే ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాడు. ఈ సెకండ్ క్లాసు రైలు టికెట్ 10 రోజులు తన దగ్గర ఉంచుకొని సరదా తీరేంత వరకు బతిమలాడించుకుని సీనుగాడి దగ్గరున్న అంజలి ఫోటోకి ఇది బదిలీ చేస్తాడు. నాన్న భలే మంచివాడు, ముందర ఇంటర్ కొని మళ్ళా అది మార్చి దర్జాగా సెకండ్ క్లాస్ టికెట్లు కొనేశాడు. అమ్మకేం తెలియదు, బొత్తిగా అస్తమానం డబ్బు దండగా అంటుంది. తను పెద్దవాడైతే సెకండ్ క్లాస్లోనే వెళ్తాడు. సెకండ్ క్లాస్ ఏమిటి, ఆ మాటకు వస్తే ఇంజన్ డ్రైవర్ అయిపోతాడు. ఇంజన్ డ్రైవరే స్పీడ్గా రైలు నడుపుతుంటే ఎంత బాగుంటుందో అనే విషయంపై వింత వింత కళ్ళలు చూసే నిమిత్తం రాధాయ నిద్రపోయాడు. నాన్నెప్పుడు ఇంతే అనుకున్న సీత హాయిగా ముందెక్కిన ఇంటర్ క్లాస్లోనే ఉండిపోతే ఎంత బాగుండును. నాన్న మరీను అర్థం లేని భయాలు, అంతకన్నా అర్థం లేని పనులును. హాయిగా ఇంటర్లో వెళితే సీత స్వంతంగా ఆలోచించడం మానేసింది. పక్క మీద ఉన్న కథల పత్రిక తెరిచింది. అది వరకు ఎవరో ఆలోచించి అచ్చివేసి అందంగా అందించిన ప్రేమవాహిన అనే కథను చదవడం ప్రారంభించింది. భీమశంకరం గారికి విపరీతమైన కళలు రాసాగినవి. లేచి కూర్చుని సిగరెట్ అంటించి జేబులో నోటుబుక్ తీసి పద్దులు వేసుకోవడం మొదలెట్టారు. స్టేషన్ వచ్చింది, రైలు 10 నిమిషాలు ఆగింది. ఇంకెవ్వరూ ఆ పెట్టెలో ఎక్కకుండా ఉండాలని మొక్కుతున్నారు భీమశంకరం గారు. రైలు కదిలింది.
దేవుడికి వందనాలు అర్పించడానికి ఉపక్రమిస్తున్న భీమశంకరం గారు తుల్లిపడ్డారు. 22 ఏళ్ల వయసు గల మన్మధుడు ఒకడు పరుగున వచ్చి ఆ పెట్టెలో ఎక్కిపోయాడు. అమ్మయ్య అనుకున్న సీత, దేవుడెప్పుడు ఇంతే అనుకున్నాడు భీమశంకరం గారు అనుకుని ఊరుకోలేదు. చాలా దూరం ఆలోచించారు. ఎందుకైనా మంచిదేనని ఆ మన్మధుడిని మాటల్లోకి దింపి అత్తగాడి పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, వృత్తి, చిరునామా, శాశ్వతం తాత్కాలికం కూడా, కులం, గోత్రం, ఆస్తి మొదలైన వివరాలు యావత్తు అడిగి తెలుసుకుని కంఠస్థం చేసుకున్నారు భీమశంకరం గారు ముందు చూపుతో. ఇదండి స్టోరీ. ఆఖరికి కథ పునరావృతమైందన్నమాట. థ్యాంక్ యూ.